పోలవరంలో మీడియా రాజకీయం రాజకీయ ప్రచారాలు ఈ రెండింటి పక్కన పెడితే పని జరిగిపోతుంది అది జరగకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్ సర్కార్కి తనం కిందనే మిగిలిపోతుంది అయితే ఇప్పుడు ఎనభై శాతం పనులు పూర్తయినాయి మొన్ననే గడ్కరీ ప్రకటించారు అంతకుముందే ఎనభై శాతం పూర్తయిపోయినని అప్పట్లో చెప్పారు ఆ తర్వాత అప్పట్లో తట్టమట్టే లేదని వైసీపీ చెప్తే ఇప్పట్లో తట్టమట్టే లేదని వీళ్ళు చెప్తారు అప్పుడు తట్టల్లో మట్టిపోసారు ఇప్పుడు తట్టల్లో మట్టిపోసారు అయితే తట్టల్లో మట్టిపోయలేదు నిజంగానే లారీల కొద్దీ మట్టిపోసారు ఓవరాల్గా అయితే కనుక అప్పట్లో జరిగినటువంటిది ఇద్దరు కూడా వదిలేసినటువంటిది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి మూడు వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే దాన్ని ముప్పై మూడు వేల కోట్లకు తీసుకొచ్చి అది ఎటు పరిష్కారం కాకుండా ఆపినటువంటిది నిజంగా అయితే నిర్మాణానికి సంబంధించినటువంటి వ్యయం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఆ తొమ్మిది వేల కోట్ల రూపాయలకి పైన మూడు వేల కోట్ల రూపాయలు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి ఇవ్వాలి అంటే అక్కడ ఉన్నటువంటి బాధితులకు ఇవ్వాలి అయితే రెండు వేల పద్నాలుగుకి ముందు చట్టం ఆమోదబడింది మూడు రెట్లు ఇవ్వాలన్నటువంటి దాని ప్రకారం అయితే తొమ్మిది వేల కోట్లు ఇవ్వాలి కానీ దాన్ని ముప్పై మూడు వేల కోట్లకి చేసినటువంటి పరిస్థితి ఎందుకు జరిగింది అన్నటువంటి ఇంతకుముందు కూడా చాలాసార్లు ప్రస్తావించుకున్నాం బాధితులు ఒక్కసారిగా యాభై వేల నుండి లక్ష మందికి వెళ్ళారు ముంపు మాత్రం అంతే ఉంది మరి ఎందుకు అన్నటువంటిది ఎవరు చెప్పలేదు ఏంటి అంటే అక్కడున్న ప్రభుత్వ భూములన్నిటికి పట్టాలు ఇచ్చేశారు ఆ పట్టాలన్నింటికి డబ్బులు ఇచ్చేశారు ఆ డబ్బులు తీసేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా అడుగుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు అకస్మాత్తుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళకి అక్కడ ఆధార్ కార్డు మారింది ఆధార్ కార్డు మారేకి అకస్మాత్తుగా వాళ్ళకి పట్టా వచ్చింది పట్టా వచ్చినటువంటి వాళ్ళు గవర్నమెంట్కి ఇచ్చారు గవర్నమెంట్కి ఇచ్చినటువంటి దానికి పరిహారాలు అడిగారు ఇది ఇక్కడ ఏంటంటే మనది కాకపోతే ఊరంతా దేకుతామన్నటువంటి ఒంటి మీద బట్టలు మనవి కాబోతే ఊరంతా దేకుతామన్నటువంటి తరహాలో కేంద్రం డబ్బులు కాబట్టి ఒక్కసారిగా ఆ దోపిడీకి ఆస్కారం ఇచ్చింది ఆనాటి తెలుగుదేశం పార్టీ అది తప్పుబట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాను వచ్చిన తర్వాత అదే దోపిడీలో ఒక ఆరు వందల కోట్లు తగ్గించి మిగతా అది నేను కొనసాగిస్తాను అందుకనే పోలవరం ఆగుతూ వచ్చింది ఈ లోపుగా డిజైన్స్కి సంబంధించి క్రింద తేడాది ఒక పెద్ద సమస్య వచ్చికొచ్చింది అంతకుముందు డిజైన్లలో చేసినటువంటి నీళ్లల్లో నుంచి పోసిన పోయిన డబ్బుల్లాగా అయిపోయింది అప్పట్లో రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవైలో వరదలకి ముప్పై ఆరు మీటర్ల లోతుకి కోతబడిపోయింది దాంతో అక్కడ నిర్మాణం ఆగిపోయినటువంటి పరిస్థితి మిగతా పనులు చేస్తున్నారు కానీ అసలు చోట ఆగిపోయింది దాని మీద డిజైన్ల కమిటీ నిన్న సమావేశమైంది ఆ కమిటీ తాజాగా అప్రూవ్ చేసింది అవన్నీ పూడ్చడానికి సంబంధించినటువంటి డిజైన్లు దీంతో మళ్ళీ నిర్మాణ పనులు యధావిధిగా మెగా చేయడానికి అవకాశం వచ్చింది ఆ డబ్బుల్ని ఆటోమేటిక్గా భరిస్తారు ఇప్పుడు దీన్నే వెంటనే ఈనాడు వీళ్ళేం ప్రొజెక్ట్ చేస్తారు పోలవరం సంబంధించి నూట ముప్పై అడుగుల దగ్గర ఆపేద్దాం అనుకుంటున్నారు నూట యాభై అడుగులు అనుకుంటున్నారు ఇప్పటికొన్నటువంటి నెలతోనే స్థిరీకరణ చేయాలనుకుంటున్నారు ఇంకా కొత్తగా ఇవ్వద్దు అనుకుంటున్నారు ఇట్లాంటి కాన్సెప్టులతో తెలియని పబ్లిక్ అర్థం కానటువంటి విషయాలు ఇక్కడ ఇంత జరిగినా కూడా ఏదీ కాదన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇటు రేపు అనిల్ యాదవ్ వచ్చి మళ్ళీ తర్వాత దీంట్లో తిట్టిపోయడం జరుగుతూ ఉంటుంది ఇది మన దగ్గర మన మధ్యలో జరిగే మంచి పనులకి కూడా మనమే నోట్లో ఊసుకుంటూ కూర్చుంటున్నటువంటి రోజులలో నిజాయితీగా వార్తలు ఇచ్చేటువంటి రోజులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం